विश्वाधिको रुद्रो महर्षिः हिरण्यगर्भं पश्यत जायमानगं सतो देवशुभया स्मृत्या संयुनक्तु. భగవంతునికి మహావల్లభయైన భూదేవి భగవదాజ్ఞ చేత భూలోకములో భూపుత్రిగా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవిగా అవతరించి విష్ణుచిత్తుల వారిని తండ్రిగా వరించి వారి చేత పెంపబడి భక్తియోగమును వృద్ధి చేసుకొని తర్వాత భగవంతుణ్ణి పొందడానికి కొరకై వరాహావతారంలో భగవంతుని దగ్గర ఉపదేశం పొందిన శరణాగతి శాస్త్రమునను ప్రపత్తి శాస్త్రమునను విశేషముగా ఈ తిరుప్పావి ప్రబంధములో వెల్లడిస్తూ విశేషంగా భగవంతుణ్ణి పొందడానికి తాను వాడుచున్నది ఈ తిరుప్పావి ప్రబంధం వేదమనైతిక్కం విత్తాహం కోదీదమే అని అన్ని వేదములకు ఇది విత్తనాలు వేదార్థం నిండుగా ఉండేటువంటిది. ఈమె నోము మొదలుపెట్టేటప్పుడే విశేషంగా మార్గశీర్షమాసం వచ్చినదని మార్గజి థింగల్ మార్గశీర్షమాసం అనగా ధనుర్మాసము ధనుస్సులో సూర్యప్రవేశం ఆ మార్గశీర్షం అనగా మార్గేషు శీర్షం మార్గశీర్షం భగవంతుణ్ణి పొందడానికి ఉన్నటువంటి ఉపాయములలో ప్రధానమైనటువంటి ఉపాయం శరణాగతి. దానికి ఆచార్యగోష్ఠిలో చేరాలే. చేరేటప్పుడు ఎట్లా ఉంటుంది? బుద్ధి వికసితంగా మది నిరైందనన్నాళాల్ అనగా మా అరవంలో చెప్పేటప్పుడు మతి మది రెండు ఒకే ఉచ్చారణమే. అప్పుడు మది నిరైందనన్నాళాల్ చంద్రుడు నిండుగా ఉండేటువంటి పున్నమ మతి నిరైందనన్నాళాల్ బుద్ధి కూడా భగవంతుని దగ్గర మనకు ప్రసరిస్తూ ఉంటున్నది. ఆ భగవానుడే మనకు బుద్ధిని ప్రసాదించాడు. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధికో రుద్రో మహర్షి అందరికీ మొట్టమొదట ఉండేటువంటి ఆ భగవానుడు ఆదిదేవుడైన శ్రీమన్ నారాయణుడు తన నాభీకమలములో పుట్టినటువంటి బ్రహ్మదేవునికి విశేషమైనటువంటి మదిని ప్రసాదించినాడట. ఆయన మనకు కూడా శుభయా స్మృత్యా సంయునక్తు మంచి బుద్ధిని ఆయనను పొందేటువంటి బుద్ధిని మనకు ప్రసాదించాలి. దానికి చంద్రుడు కూడా నిండుగా ఉండేటువంటి రోజున భగవద్ విషయంలో ఎందుకు బుద్ధి ప్రసాదించాలి అంటే ఒకే పదంలో చెప్పేటప్పుడు చంద్రునికి బుద్ధికి సంబంధం. ఆ రీతిగా రాక భగం సుఖభాగం సుష్టుతి హుభేషుణోతున శుభగా బోధ తుత్మనా ఉంటున్నది వేదం. పూర్ణచంద్రుణ్ణి ఉపాసిస్తూ ఉంటున్నాను. బుద్ధి కూడా విశేషంగా కర్మయోగమును భగవదర్పణ పూర్వముగా చేసి జ్ఞానయోగంలో వచ్చి భగవంతుణ్ణి పొందేటువంటి బుద్ధి బాగుగా నిండుగా ఉండును వేదంలో చెప్పబడి ఉన్నది. కావున మతి నిరైంద మది నిరైంద బుద్ధి నిండుగా ఉన్నది, చంద్రుడు కూడా నిండుగా ఉంటున్నాడని అమ్మవారి యొక్క ప్రయోగం. నన్నాళాల్ ఇదివరకు మనకు గడిచినటువంటి కాలమంతా కూడా తలవడానికి వీల్లేని చెడ్డకాలము. ఈనాటి నుంచి మంచి విషయం మనం మొదలు పెట్టాలి. అందుకే వేదం అన్నది భవిష్యత్తి భూయో భూతాత్, మీకు గడచిన కాలమున కన్నా రాబోయే కాలమే గొప్పది. దానిలో విశేషమైనటువంటి మంచి రోజు జరిగినది భగవంతుణ్ణి పొందడానికి ఆచార్య గోష్ఠిలో చేరాలే. నీరాడపోదు వీర్ అనగా ఈ నీరాట్టమనగా స్నానం కాదు, ఇక్కడ భగవత్ సంశ్లేషం. భగవంతుణ్ణి పొందాలే, ఆచార్య గోష్ఠిలో చేరాలే. అటువంటి ఉత్తమమైనటువంటి రోజులో కాలం మార్గశీర్ష మాసం హేమంత ఋతువు భగవ కాలమును ఎందుకు కొనియాడాలి అంటే అనాది భగవాన్ కాలహ భగవానుడే కాలస్వరూపంగా ఉంటున్నాడనియు అందుచేత సంవత్సరోసి పరివత్సరోసి
సరోసి ఇదావత్ సరోసి అని వేదం ఆరంభం చేసి సంవత్సర రూపిగా ఉన్నటువంటి భగవానునికి వసంతాది ఋతువులు వేరే అంగం, హేమంతో మధ్యం, హేమంత ఋతువు హృదయముగా ఉంటున్నది కావున అటు భగవంతునికే హృదయభూతమైనటువంటి హేమంత ఋతువులో మనం కూడా హృదయములో భగవంతుణ్ణి తలచి శరణాగతి చేయుటకు ఆ శరణాగతి చేస్తే నారాయణనే నమక్కే పరైదురువాన్, సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే ప్రాప్య ప్రాపకుడు, పొందతగినవాడు ఆయననే, పొందించేవాడు ఆయననే భావంచేత నారాయణుడు అనగా ఆచార్యునికి కూడా పేరు ఉన్నది కావున సాక్షాన్ నారాయణో దేవకృత్వామర్త్యమయ్యం తనోమని నారాయణుడే ఆచార్యుడే అవతరించి మనకు ప్రసాదిస్తూ ఉంటున్నాడు కావున ఈ శరణాగతి శాస్త్రమును అనుష్ఠానం చేసినతో మనం భగవంతుణ్ణి పొంది అంబరి శ్రీమన్ నారాయణుణ్ణి పొందడానికి ఆచార్య గోష్ఠిలో చేరడానికి మొదటి పాశురములో ఆహ్వానిస్తున్నది అమ్మవారు. மதி நிறைந்த நன்னாளால் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவே போதுமினோ நேரிழையே நீராட போதுவே போதுமினோ நேரிழையே சீர்மல்குமாய் பாடி மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் குடிந்தொழிலன் நந்த கோபன் குமரன் 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 ஏராந்த கண்ணே யசோத இளம் சிங்கம் ஏராந்த கண்ணே ஏராந்த கண்ணே யசோத இளம் சிங்கம் ஏராந்த கண்ணே யசோத இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே பாரே தருவான் நாராயணனே நமக்கே பாரே தருவான் நாராயணனே நமக்கே பாரை தருவார் பாரோர் புகழ படிந்தலோரெம்பாவாய் பாரோர் புகழ படிந்தலோரெம்பாவாய் பாரோர் புகழ படிந்தலோரெம்பாவாய் மார்கழி திங்கள் మాసములకు నెల్ల మంచి మార్గశిరము పూర్ణమాసి అసగలిగినట్టి చెలు దాసీరారే మంచి నగల మించి కులము నెంచి అవతరించినట్టి చెంచలాక్షులెల్ల కూడ సనగ రారే న్యాయశాలి అయిన నందనందను తోయజాక్షి శ్రీయశోదకనిన సింహశిశువు గాడటే
రక్త ఫుల్ల పద్మనయనుడైన పురుషవర్యుడే కిరవాణులారా హరిని కోరి చేరి తేరి సకల పురుషార్థములను తృప్తి పొందరారే కిరవాణులారా హరిని కోరి చేరి తేరి సకల పురుషార్థములను తృప్తి పొందరారే సకల పురుషార్థములను తృప్తి పొందరారే కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ సాక్షాత్మాం కరుణయా కమలామివానా గోదామనన్య శరణ శరణం ప్రపద్యే విశ్వాధికో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగం సతో దేవశుభయా స్మృత్యా సంజునక్తు భగవంతునికి మహావల్లభయైన భూదేవి భగవదాజ్ఞ చేత భూలోకములో భూపుత్రిగా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవిగా అవతరించి విష్ణుచిత్తుల వారిని తండ్రిగా వరించి వారి చేత పెంపబడి
భక్తి యోగమును వృద్ధి చేసుకొని తర్వాత భగవంతుణ్ణి పొందడానికి కొరకై వరాహావతారంలో భగవంతుని దగ్గర ఉపదేశం పొందిన శరణాగతి శాస్త్రమునను ప్రపత్తి శాస్త్రమునను విశేషముగా ఈ తిరుప్పావి ప్రబంధములో వెల్లడిస్తూ విశేషంగా భగవంతుణ్ణి పొందడానికి తాను వాడుచున్నది ఈ తిరుప్పావి ప్రబంధం వేదమనైతిత్వం విత్తాహం కోదీదమే అని అన్ని వేదములకు ఇది విత్తనాలు వేదార్థం నిండుగా ఉండేటువంటిది. ఈమె నోము మొదలుపెట్టేటప్పుడే విశేషంగా మార్గశీర్షమాసం వచ్చినదని మార్గజి తింగళ్ మార్గశీర్షమాసం అనగా ధనుర్మాసము ధనుస్సులో సూర్యప్రవేశం. ఆ మార్గశీర్షం అనగా మార్గేషు శీర్షం మార్గశీర్షం భగవంతుణ్ణి పొందడానికి ఉన్నటువంటి ఉపాయములలో ప్రధానమైనటువంటి ఉపాయం శరణాగతి. దానికి ఆచార్యగోష్ఠిలో చేరాలే. చేరేటప్పుడు ఇట్లా ఉంటుంది, బుద్ధి వికసితంగా మది నిరైందనన్నాళాల్ అనగా మా అరవంలో చెప్పేటప్పుడు మతి మది రెండు ఒకే ఉచ్చారణమే. అప్పుడు మది నిరైందనన్నాళాల్ చంద్రుడు నిండుగా ఉండేటువంటి పున్నమ మతి నిరైందనన్నాళాల్ బుద్ధి కూడా భగవంతుడి దగ్గర మనకు ప్రసరిస్తూ ఉంటున్నది. ఆ భగవానుడే మనకు బుద్ధిని ప్రసాదించాడు. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధికో రుద్రో మహర్షి. అందరికీ మొట్టమొదట ఉండేటువంటి ఆ భగవానుడు ఆదిదేవుడైన శ్రీమన్ నారాయణుడు తన నాభీకమలములో పుట్టినటువంటి బ్రహ్మదేవునికి విశేషమైనటువంటి మదిని ప్రసాదించినాడట. ఆయన మనకు కూడా శుభయా స్మృత్యా సంయునక్తు మంచి బుద్ధిని ఆయనను పొందేటువంటి బుద్ధిని మనకు ప్రసాదించాలి. దానికి చంద్రుడు కూడా నిండుగా ఉండేటువంటి రోజున భగవద్ విషయంలో ఎందుకు బుద్ధి ప్రసాదించాలి అంటే ఒకే పదంలో చెప్పేటప్పుడు చంద్రునికి బుద్ధికి సంబంధం. ఆ రీతిగా రాక భగం సుఖభాగం సుష్టుతి హుభేషుణోతున శుభగా బోధ తుత్మనా ముఖ్యమంటున్నది వేదం. పూర్ణచంద్రుణ్ణి ఉపాసిస్తూ ఉంటున్నాను, బుద్ధి కూడా విశేషంగా కర్మయోగమును భగవదర్పణ పూర్వముగా చేసి జ్ఞానయోగంలో వచ్చి భగవంతుణ్ణి పొందేటువంటి బుద్ధి బాగుగా నిండుగా ఉండును వేదంలో చెప్పబడి ఉన్నది. కావున మతి నిరైంద మది నిరైంద బుద్ధి నిండుగా ఉన్నది, చంద్రుడు కూడా నిండుగా ఉంటున్నాడని అమ్మవారి యొక్క ప్రయోగం. నన్నాళాల్ ఇదివరకు మనకు గడిచినటువంటి కాలమంతా కూడా తలవడానికి వీల్లేని చెడ్డకాలము, ఈనాటి నుంచి మంచి విషయం మనం మొదలు పెట్టాలి. అందుకే వేదం అన్నది భవిష్యత్తి భూయో భూతాత్, మీకు గడచిన కాలమున కన్నా రాబోయే కాలమే గొప్పది. దానిలో విశేషమైనటువంటి మంచి రోజు జరిగినది భగవంతుణ్ణి పొందడానికి ఆచార్య గోష్ఠిలో చేరాలే. నీరాడపోదు వీర్ అనగా ఈ నీరాట్టం అనగా స్నానం కాదు, ఇక్కడ భగవత్ సంశ్లేషం. భగవంతుణ్ణి పొందాలే, ఆచార్య గోష్ఠిలో చేరాలే. అటువంటి ఉత్తమమైనటువంటి రోజులో కాలం మార్గశీర్ష మాసం హేమంత ఋతువు భగవ కాలమును ఎందుకు కొనియాడాలి అంటే అనాది భగవాన్ కాల భగవానుడే కాలస్వరూపంగా ఉంటున్నాడనియు అందుచేత సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి అని వేదం ఆరంభం చేసి సంవత్సర రూపిగా ఉన్నటువంటి భగవానునికి వసంతాది ఋతువులు వేరే అంగం, హేమంతో మధ్యం హేమంత ఋతువు హృదయముగా ఉంటున్నది. కావున అటు భగవంతునికే హృదయభూతమైనటువంటి హేమంత ఋతువులో మనం కూడా హృదయములో భగవంతుణ్ణి తలచి శరణాగతి చేయుటకు ఆ శరణాగతి చేస్తే నారాయణనే నమక్కే పరైదురువాన్ సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే ప్రాప్య ప్రాపకుడు పొందతగినవాడు ఆయననే పొందించేవాడు ఆయననే భావంచేత నారాయణుడు అనగా ఆచార్యునికి కూడా పేరు ఉన్నది. కావున సాక్షాన్ నారాయణో దేవకృత్వామర్త్యమయ్యం తనోమని నారాయణుడే ఆచార్యుడే అవతరించి మనకు ప్రసాదిస్తూ ఉంటున్నాడు. కావున ఈ శరణాగతి శాస్త్రమును అనుష్ఠానం చేసినతో మనం భగవంతుణ్ణి పొంది అంబరి శ్రీమన్ నారాయణుణ్ణి పొందడానికి ఆచార్య గోష్ఠిలో చేరడానికి మొదటి పాశురములో ఆహ్వానిస్తున్నది అమ్మవారు. మది నిறைந்த நன்னாளால் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் ஊர்வேல் குடிந்தொழிலன் நம்
குமரன் கூபேல் கொடின் தொழிலன் நந்தகோபன் குமரன் கூபேல் கொடின் தொழிலன் நந்தகோபன் குமரன் கூபேல் கொடின் தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணே யசோத இளம் சிங்கம் ஏராந்த கண்ணே ஏராந்த கண்ணி யசோத இளம் சிங்கம் ஏராந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே మాసములకు నెల్ల మంచి మార్గశిరము పూర్ణమాసి అసగలిగినట్టి చెలు దాసీరారే మంచి నగల మించి కులము నెంచి అవతరించినట్టి చెంచలాక్షులెల్ల కూడ సనగ రారే న్యాయశాలి అయిన నందనందను తోయజాక్షి శ్రీయశోదకనిన సింహశిశువుగాడటే చెల్లుమేనివాడు రక్త కుల పద్మనయనుడైన పురుషవర్యుడే కిరవాణులారా హరిని కోరి చేరి తేరి సకల పురుషార్థములను తృప్తి పొందరారే కిరవాణులారా హరిని కోరి చేరి తేరి సకల పురుషార్థములను తృప్తి పొందరారే సకల పురుషార్థములను తృప్తి పొందరారే కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ సాక్షాత్మాం కరుణయా కమలామివానా గోదామనన్య శరణ శరణం ప్రపద్యే
Thank you.
Nityamangalam